हार्वेस्ट चैनल की स्वागत कोब्बरी ओलिगलु एला चेसुकोवालो चूद्दामंडी ओलिगलन्ना बक्षालन्ना बोप्पट्लन्ना इवन्नी ओकटे अन्नमाट फस्ट मनमु ओलिगरव्वनी ओलिगरव्व मरी पेनिरव्व अनि कूडा अंटारु ई रव्वनि तीसुकोनी मनमु आयिल वेसि कलपालंडी रव्व अंता मिक्स अय्येलागा आयिल तो कलपालन्नमाट తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మరి కొంచెం నూనె వేసి దాన్ని నానబెట్టాలండి. ఈ పిండిలోనే ఉంటుందండి ఓలిగలు చేయడం అంతా. మనకు ఈ పిండి ఇలాగ వాటర్ వేసి కలుపుకొని నానబెట్టుకోవడం వల్ల మనకు ఓలిగలు బాగా వస్తాయండి. బాగా సాగుతాయన్నమాట ఈ పిండి. ఎంత సేపు నానితే అంత సేపు దీన్ని రోట్లో వేసి కూడా నానిన తర్వాత దంచుతారు. లేదంటే మనం కొంచెం క్వాంటిటీ కాబట్టి చేయితో కూడా కలుపుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలాగా మెత్తబడుతుంది వాటర్ వేసే కొద్దీ స్మూత్ అవుతుంది అన్నమాట. ఇలాగా కలిపి పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఓలిగలకైనా వీటికైనా ఇలా కలిపి పెట్టుకోవాలి. చూడండి ఇలాగా మెత్తగా అయింది చూడండి స్మూత్గా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసేయాలన్నమాట. డ్రై అవ్వకూడదు ఈ పిండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నేను ఇలాగా ఒక కొబ్బరి తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా వాష్ చేసిన తర్వాత ఇలాగా కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి వాష్ చేశాను. తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాను అన్నమాట. కొబ్బరిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అది హెల్త్కి ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు. సో మనం కొబ్బరిని ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు ఆరోగ్యానికి అంత మంచిదన్నమాట ఏదో ఒక రూపంలో. ఇలాగ నేను మిక్సీ పట్టిన తర్వాత మనకు కావాల్సిన స్వీట్ బెల్లం వేసుకున్నానండి. దాంట్లో ఇలాచీ వేశాను. ఒక నాలుగు ఇలాచీలు పౌడర్ వేసాను అన్నమాట. ఇది మెయిన్ అండి ఓలిగలు చేయడానికి. మనకు పూర్ణంతో చేసినా కొబ్బరితో చేసినా ఈ పేపర్ మాత్రం కంపల్సరీ అన్నమాట. ఈ పేపరు ఇలాగ ఉంటుంది. దీన్ని వాష్ చేసి మనము చేసుకోవచ్చు. చూడండి ఇలాగా వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి పేపర్కి దానిపైన చేయాలన్నమాట. ఇవన్నీ నేను ఊరు నుంచి తెప్పించుకుంటానండి. మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఇలాగ రౌండ్ బాల్స్ చేసి పెట్టుకోవాలండి కొబ్బరిని. సేమ్ మనము పూర్ణముతో ఎలా చేస్తామో అలాగే అన్నమాట. కానీ ఇది కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఎక్కువ స్మూత్ రాదు కదా కొబ్బరి. కొంచెము మనకు పూర్ణంలాగా ఉండదు కాబట్టి ఫస్ట్ ఇలా మనము ఈ ఓలిగ రవ్వతో చేసిన పిండిని తీసుకొని ఇలాగ వెడల్పు చేసుకొని దాని లోపల ఈ కొబ్బరిని పెట్టేసి ఇలా నీట్గా దానిపైన కవర్ చేసేయాలండి. ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేయచ్చు. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు దీనిపైన ఇలాగ రౌండ్గా మనము ఒత్తుకోవాలన్నమాట. చేయితో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ మనకు ఓలిగలు కానీ సపరేట్గా దొరుకుతుందండి ఇది. దీంతో అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం చపాతీ చేసే కర్రతో అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ చేసుకోవాలి రౌండ్గా. ఇవి కొంచెం మందంగానే వస్తాయండి. మనకు ఓలిగల్లాగా ఎక్కువ పల్చగా రావు. మ్యాక్సిమం ట్రై చేయొచ్చు అన్నమాట. చూడండి ఇలాగ మనకు ఎంతవరకు కావాలో అంత సైజు చేసుకోవచ్చు. మరి ఎక్కువ లావు కూడా చేసుకోకండి. ఎందుకంటే మనకు లోపల కొబ్బరి కూడా వేగాలి కదా, మరి పచ్చిగా ఉంటుంది. ఇలాగ పెండం పైన ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఈ పేపర్ని ఇలా వేసి నిదానంగా మనము తీస్తూ ఉండాలండి. ఇలాగ వచ్చేస్తుంది కొంచెం ఇలాగ. ఎప్పుడన్నా అలాగా దాన్ని పట్టేసినట్లుంటే చేతితో అంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా కలర్ మారుతుంది అన్నమాట. అప్పుడు మనకు అయిందని తెలుస్తుంది.
చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పూజ చేసినప్పుడు ఒక్కోసారి శ్రావణ మాసము అలాంటప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి, కొబ్బరి పాడైపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. పిల్లలు అందరూ బాగా తింటారనమాట, బాగా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇవి 5-6 రోజులు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి, బయట అయితే 5-6 రోజులు ఉంటాయి. చూడండి ఇలాగ ఈ కలర్కి రావాలన్నమాట. ఇలాగ చేసుకున్న తర్వాత ఇంకా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చండి కాలింది. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. ఇలాగ ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా అన్నమాట. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఇలాగ నీట్గా స్లోగా తీయాలండి, వచ్చేస్తాయి. ఓలుగలంతా పెద్దగా రాకోకుండా చిన్నగా చేశానమాట నేను. నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. లేదంటే వంకాయ గుత్తొంకాయ కర్రీ అయినా చేసుకొని తినచ్చు, లే ఆలుగడ్డ ఉల్లగడ్డ కర్రీ అయినా కానీ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే నెయ్యితో టేస్ట్ చేశానండి, చాలా బాగున్నాయి. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.